మీకు ధైర్యం ఉంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మీ పార్టీని ఏమాత్రం ప్రజల్లో విశ్వాసం ఉందని మీరు భావిస్తే వెంటనే ప్రభుత్వాన్ని డిజల్వ్ చేయండి మొత్తం ఎన్నికలకి వెళ్దాం మీరు గెలిస్తే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి తాళాలేస్తాం మీరు గెలిస్తే అంత దమ్ము ధైర్యం మీకుంటే రండి చేతకాన్ని దద్దమ్మల్లాగా పార్టీని డబ్బుతో ఈరోజు ఎలక్షన్లు చేసి దౌర్జన్యంతో ఎలక్షన్లు చేసి ఈరోజు సొంతంగా మీరు ఏదో గెలిచామని సంబరపడిపోతే దానికి మేము భయపడము ఈరోజు మాకు ఇంకా ధైర్యం వచ్చింది నేను అందుకే చెప్పాను కార్యకర్తలకు చేతులైతే దండం పెడుతున్నాం వారి రుణం మేము తీర్చుకోలేము మీకు తెలుసు పాత్రికేయులుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రోడ్డు మీదకు రావాలంటే భయపడ్డారు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాలంటే భయపడ్డారు ఓటర్కు తీసుకొచ్చి ఓటేయించాలంటే భయపడ్డారు అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పతనానికి నాందిగా కార్యకర్తలు ధైర్యంగా నువ్వెన్ని కేసులు పెడతావో పెట్టుకో జైల్లో పెట్టినా పర్వాలేదు తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి కార్యకర్తలు చేసినటువంటి కృషిని మేము అభినందిస్తున్నాం ఇంకా ప్రజలు మా మీద ఇచ్చినటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఇంకా ధైర్యంగా ముందుకెళ్తాం ఎక్కడైనా సరే చిన్న చిన్న లోటుపాట్లుంటే అవి కూడా విశ్లేషణ చేసుకొని ముందుకెళ్ళి రేపు ఎప్పుడు ఎన్నిక జరిగినా సరే తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది ఉదయం నుంచి ఫలితాలన్నీ కూడా చూసిన తర్వాత ముఖ్యమంత్రి కొంతమంది మంత్రులు జబ్బలు చరుస్తున్నారు ఎగతాళిగా నవ్వుకొని పండగ చేసుకుంటున్నారు దేనికి పండగ చేసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం మున్సిపాలిటీలో వైసీపీ గెలిచిందని చెప్పి సంబరాలు చేసుకుంటున్నారు చే మీ బతుకు చెడ కుప్పంలో మీరు గెలిచినటువంటి గెలుపు ఒక గెలుప దాన్ని కూడా గెలుపు అని చెప్పి మీరు అనుకుని సంబరాలు చేసుకుంటుంటే ఆశ్చర్యం పడుతున్నాం కుప్పంలో ఎన్నికలు ఏ విధంగా జరిగాయో డే వన్ నుంచి రాష్ట్ర ప్రజలు అన్ని రాజకీయ పక్షాలు దేశంలో ప్రతి ఒక్కరూ విస్మయానికి గురైనటువంటి సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను సామధాన దండోపాయాలు ఉపయోగించారు ఎలక్షన్లలో పోటీ చేయకుండా చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు వితుడాలు చేయించడానికి చాలా భయంధాలను సృష్టించారు చివరికి దొంగ ఓట్లు వేయించి గెలిచి మేము గెలిచామని చెప్పి సంబరపడి ఈరోజు బుకేలు ఇచ్చుకుంటుంటే మీ పిచ్చి పరాకాష్టకు చేరింది నేను ఒక పౌరుడిగా మొన్న కుప్పంలో జరిగినటువంటి ఎన్నికల సరలు చూసిన తర్వాత ఒక పౌరుడిగా చాలా బాధపడ్డాను అమాయకులైనటువంటి మహిళల్ని మీరు పొంగనూరు నుంచి మిగతా కాన్స్టిట్యున్సీల నుంచి తీసుకెళ్లి దొంగ ఓట్లు వేయిస్తే మీడియాకి కార్యకర్తలకు దొరికితే ఆ మహిళా సోదరి ఎక్కడైనా దేశంలో ఒక బ్రాతల హౌస్లో దొరికేటప్పుడు మహిళలు ఏ రకంగా సిగ్గుపడి గుడ్డలు కప్పుకొని వెళ్తారో మీరు చేసిన నిర్వాహకానికి మీరు మహిళలకు చేసినటువంటి ఈ దొంగ ఓట్ల ప్రవాహానికి మహిళలు దొగ్ట మహుం చూపించలేక సిగ్గుపడి గుడ్డలు అడ్డం పెట్టుకుని వెళ్తుంటే ఎంత బాధ ఆవేదన కలిగింది ఒక మున్సిపాలిటీ చిన్న గ్రామ పంచాయతీని మీరు గెలుపు చేసి ఏదో సాధిద్దామని చెప్పి ఎన్ని అక్రమాలకి మీరు గురి చేశారో ఒక్కసారి మీ అందరికీ తెలియచేస్తున్నాను